भागम्मा एवर नुव्वु ऑफिस स्टाफ मोत्तान्नी नेनु कलवाली नुव्वेळ्ळकु पेदम्मा आवड़ मन स्टाफ कादु मन क्लाइंट गा वच्चिंदि पनि पूर्तयिंदि काबट्टि वेळ्ळिपोतुंदि नुव्वेळ्ळम्मा आगम्मा मोहना मास्क एंदुकु पेट्टावु इटु तिरिगि नाकु समाधानं चेप्पु नीड उंडे ऑफिस लो क्याप एवरि कोसं पेट्टावु ये अम्माय माट्लाडवे नोरु पडिपोयिंदा इटु तिरुगु पेदम्मा आ अम्माई की हेल्थ बालेदो आयना ड्यूटी चेस्तू इकड़े तिरुगुतुंदी अंदुके आमेनु कोप्पड़ी पंपिंग चेस्तुन्नो तनु एक्कुवसेपी ऑफिस लो उंटे स्टाफ की स्प्रेड अवुतुंदी नीकु प्रमादमे अंदुकनि वेळ्ळिद्दां पेदम्मा ए अम्माई ఒంటికి అనారోగ్యం చుట్టుముట్టినప్పుడు ఇంట్లో ఉండక అందరికి స్నేహహస్తం చూపిస్తూ అందరికి అంటించుకుంటూ తిరుగుతావా తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళు అసలే మార్కెట్లో లేనిపోని జబ్బులు నోరు తిరగని జబ్బులు విచ్చల విడిగా పెరిగిపోయాయి పొమ్మంటే ఇంకా ఆగేవేంటి పో వెళ్ళమ్మా మా పెద్దమ్మ చెప్తుంటే వినవే వెళ్ళు వెళ్ళు గో అను ఎక్కడని క్యాబిన్ ఇదిగో పెద్దమ్మ ఇటు వైపే పదండి రండి పంతర్ గారు కూర్చోండి మానుగాడి ఆఫీస్ చూస్తుంటే వాస్తుపరంగా గాని సిద్ధాంతపరంగా గాని చాలా ప్రక్షాళన చేయాలి అన్నట్లు అనిపిస్తుంది వీళ్ళొక పద్ధతి పాడు లేకుండా పెట్టిన డెకరేటివ్ వస్తువుల వల్ల ఈ ఆఫీస్ లో ఏకంగా డెవిల్స్ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది मेरे कास्ता सूक्ष्मंगा परिशोधिंची प्रति समस्या की ओक रेमेडी विन्नविंचाली शुभं भूयात् त्रिपुरेश्वरी गारू सदा मी सेवलोने उंटानु काबट्टी मीरेमी आंदोलन चंदकंडी अनुदीप बाबू आफीसुलोने काकुंडा आयना भविष्यत्तुलो राबोये सुडुगुंडालनु कूडा कट्टडि चेसे रेमेडीलु चेयडंलो नेनु दिट्टा अनि मीकु एलागू तेलुसु एप्पटिलागे पेद्दम मीद स्केच तो वच्चिनट्टुंदि एस्केप अयिपोते बेटर पेद्दम्मा गुणा की नाकु ओक इंपॉर्टेंट क्लाइंट तो मीटिंग उंदी मीरु सिद्धांति गारितो माट्लाडी आफीस अंता चूडंडी एं कावालो अन्नी चेसेद्दां पदा रे बुज्जिकन्ना नी आफीस कोच्चिंदी मामूलु मनिषि कादु नी पेद्दम्मा त्रिपुरेश्वरी नी तल्ली कंटे नीकु गोप्प एवरुंटारु आ वच्चिन क्लाइंट की మా పెద్దమ్మ వచ్చిందని చెప్పి పంపించేసాయి మాతో కాసేపైనా గడుపు పంత్రి గారు పదండి అలాగే అమ్మా పంత్రి గారు అమ్మా ఒకసారి మొత్తం పరిశీలించి చెప్పండి అలాగే అమ్మా
ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. పేషెంట్ పేరు నర్సయ్య, రూమ్ నెంబర్ 16. ఆ రూమ్ ఎక్కడ? రండి, తీసుకువెళ్తాను. ఆయన్ని ఎప్పుడూ అలా పడుకోబెట్టి ఉంచకండమ్మా. అప్పుడప్పుడు ఎండలో బయట తిప్పుతుంటే డి విటమిన్ అందుతుందని డాక్టర్ గారు చెప్పారు కదా. అయ్యో, బయట ఎండలో తిప్పడం ఎందుకమ్మా? ఆ విటమిన్ ఏదో ఏ కిరాణా షాప్ లో దొరుకుతుందో చెప్తే తెచ్చి మా అన్న మెళ్ళ దండ వేసేస్తాను. భలేవారే మీరు, అది కిరాణా షాపుల్లో కాదు, సూర్యకాంతి నుంచి మన శరీరానికి అందేదండి. భలేవారమ్మ మీరు. సరేనమ్మా, ఉంటాము. నా నెంబర్ కూడా మీ దగ్గర ఉంది కదా, ఎప్పుడు ఏ అవసరమైనా నన్ను కాంటాక్ట్ చేయండి. సరేనమ్మా. పద పల్లవి, జాగ్రత్త అండి. రూమ్ నెంబర్ 17లో మరో పేషెంట్ ఉన్నారు కదా, వాళ్ళని కూడా కలవాలి కదా. అవును, రిపోర్ట్స్ బిల్లులు అన్ని రెడీ చేసి ఉంచమని నర్స్ కి ముందే చెప్పాను. మనం రెగ్యులర్ ఇన్స్పెక్షన్ కి వచ్చామంతే, రిపోర్టులు తీసుకోవడం గుణా పని. వచ్చాం కదా. సరే, తీసుకెళ్దాం. ప్రసాదం తీసుకోండి, పొద్దున్నే గుళ్ళో పూజ చేయించాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ. పొద్దున్నే దేవుడు ప్రసాదం పెట్టారు, వెరీ హ్యాపీ. అంకుల్ కి త్వరగా నయమైపోతుంది. ఏమండి? ఏమైందండి? ఏమైందండి? నువ్వు అన్నయ్య ప్రధానికి ముండికేస్తున్నాడు. ఏం కాదులే, ఆయనకి మందులు వేసుకోమంటే వేసుకోడు, కాస్త జావ తాగమంటే తాగడు. డాక్టర్ చెప్పిన విటమిన్ డి కూడా ఎండలో ఫ్రీగా దొరుకుతుంటే ఎందుకు నీ కంగారు? కాస్త నిదానంగా ఉండు. ఏమండి? ఏం కాదులే వదినా. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్. హాయ్ బిందు గారు, బాగున్నారా? ఈ కొత్త మేడం ఎవరు? నా ఫ్రెండ్, పేరు పల్లవి. నాతో పాటు గౌరీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో కొత్తగా జాయిన్ అయింది. హాయ్ పల్లవి గారు, మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు. ఇంతకీ ఈ పేషెంట్ ఏరి? వాళ్ళ బిల్లులు తీసుకెళ్ళాలి, వాళ్ళకి అన్ని సరిగ్గా ఉన్నాయా లేవా అని కనుక్కోవాలి. అదే కదా నా డ్యూటీ. ఇప్పుడే బయట బాల్కని వైపు తీసుకెళ్లారు గాని బిల్లులు నేను రెడీ చేసి పెట్టాను, బాల్కన్లో వెళ్ళి కలిసి మాట్లాడండి. సరే పద బిందు, ఆఫీస్లో చాలా పనులున్నాయి కదా, లేట్ అవుతుంది. రే మొద్దు మొహమ్మ, ఇందాక పల్లవిని పెద్దమ్మకి పరిచయం చేద్దామంటావు? నీకసలు బుర్రుందో లేదో నాకు తెలియట్లేదు. ఆవిడికి దొరికితే మన బతుకు బస్ స్టాండ్ కదరా. నన్నేం చేయమంటావురా? పెద్దమ్మని చూస్తే నా బుర్రే కాదు, నా బాడీ కూడా పనిచేయట్లేదురా. సరేగాని పెద్దమ్మ ఆఫీస్ అంతా రౌండ్ వేసేస్తుంది, ఎక్కడ ఏం పెట్టాలో ఎక్కడ ఏం లేపాలో అన్ని డిసైడ్ చేసేస్తుంది. స్టాఫ్ అందరూ ఆవిడ దెబ్బకి వణికిపోతున్నారు. గాడ్ మదర్ రేంజ్లో బిల్డప్ కనిపిస్తుంది, త్వరగా ఆవిడ ఇంటికి తీసుకెళ్ళరా. ఎవరు? నేను. ఆవిడ ఫిక్స్ అయిందంటేనే ఇంటికి వెళ్తుంది కానీ
మనం ఫిక్స్ చేస్తే వెళ్ళేంత తెలివి తక్కువ కట్ అవుట ఆవిడ ఊరుకోరా నన్ను రిస్క్లో నెట్టకు నా కొడుకు పెళ్లి ఏ సమయంలో జరగాలో ఆ తేదీ దాటితే ఏమవుతుందో చెప్పండి. అదే విషయానికి వస్తున్నానమ్మా. సరిగ్గా ఇంకో 2 నెలల 18 రోజుల సమయం మాత్రమే మీ కొడుకు వివాహానికి గడువు ఉంది. అది దాటితే ఆయనకి వివాహం కాకపోవచ్చు. ఆ గండం అలా చాలా సంవత్సరాలు కూడా ఉండవచ్చు. అందుకు సరైన రెమెడీ ఏదైనా ఉందా పంతులు గారు? లేదమ్మా, చేయాల్సింది ఒక్కటే, అనుకున్న సమయానికి జాతకాలు కలిసిన అమ్మాయితో వివాహం జరిపిస్తే అంతకంటే తెలివైన పని మరొకటి లేదు. మనం అదే పనిలో ఉన్నాం కదా పెద్దమ్మా. ఎక్కడ్రా ఉన్నట్లు భావిస్తున్నాం. నేను నీ ఆఫీస్కి రావడానికి కారణం ఉంది. నువ్వు నీ ఆఫీస్ అవసరాలకి పెట్టుబడులకి బ్యాంకులో లోన్ అప్లై చేశావని తెలిసింది. అది రిజెక్ట్ అయ్యి నువ్వు ఇబ్బంది పడుతున్నావని తెలిసింది. అమ్మా నా పెద్దమ్మో, నేను ఆఫీస్లో చేసే ప్రతి పని గూఢచారుల్ని పెట్టి తెలుసుకుంటున్నావు అన్నమాట. నీకు నా వైపు నుంచి ఒక మంచి ప్రపోజల్. చెప్పు పెద్దమ్మా, నీ ప్రపోజల్ నేను కాదంటానా? నువ్వు చూసుకున్న మ్యాగీ నీ జీవిత భాగస్వామిగా సరితూగుతుందో లేదో నాకైతే పూర్తిగా అవగాహన లేదు. ఆ అవగాహన నాకు కల్పించే పని మీద నువ్వున్నావని నాకు తెలుసు. అదే పెద్దమ్మా, తను ఊరు నుంచి వచ్చిన వెంటనే నీ ముందుకు తీసుకొచ్చి నీకు పరిచయం చేసేస్తే ఓ పని అయిపోతుంది. నేను పూర్తిగా చెప్పేది విను. మధ్యలో అడ్డుకుంటే నీకే నష్టం. సడన్ గా పెద్దమ్మ నష్టం లాభం గురించి మాట్లాడుతుందేంటి? సరే చెప్పెద్దమ్మా. నేను నీకిచ్చే సలహా ఒక్కటే, నేను సెలెక్ట్ చేసిన అమ్మాయితో సరిగ్గా విను. నువ్వు చూసుకున్న మ్యాగీ కాకుండా నేను చూసిన అమ్మాయితో నువ్వు పెళ్లికి సిద్ధపడతాను అంటే నీ వ్యాపార అభివృద్ధికి కావలసిన పెట్టుబడి గాని నీకు కావలసిన ఆర్థిక తోడ్పాటు గాని నా వైపు నుంచి నీకుంటుంది. పెద్దమ్మగారు, మీరు సూపర్ ఉమెన్ పెద్దమ్మగారు. మీలాంటి పెద్దమ్మ నాకుండుంటేనా? మీరు చేసుకోమంటే ఒకరిని కాదు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలైనా చేసుకునేవాడిని. అసలు అసలు ఇంత మంచి అవకాశం ఎప్పటికీ దొరకదు. ఆ తర్వాత నీ ఇష్టం రా. ఓ సారీ, పెద్దమ్మిచ్చిన ఆఫర్ నచ్చేసి నేను నోటుకొచ్చేసింది ఏదేదో మాట్లాడేశా. పెద్దమ్మ గారు, అసలు నేను మీ ప్రైవేట్ మీటింగ్ లో ఉండడం కరెక్టే కాదు, కాబట్టి నేను బయట ఉంటాను. ఓకే, గుడ్ డెసిషన్ గుణ. ఆ పని ఇంతకు ముందే చేసి ఉండాల్సింది. ష్యూర్ ష్యూర్ ష్యూర్. ఏం మాట్లాడవేంట్రా? పెద్దమ్మ, ఆఫీస్లో పెట్టుబడులకి అవసరాలున్నాయని నువ్వు చెప్పింది నిజం. కొత్త పెట్టుబడులు నాకు కావాలన్నది అవసరం. కానీ పెళ్లికి వ్యాపారానికి లింక్ పెట్టద్దు పెద్దమ్మ. పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు కదా పెద్దమ్మ. సరిగ్గా నాదారిలోకే వచ్చావు. ఎప్పుడూ ప్రొఫెషనల్ లైఫ్లో బిజీ బిజీగా ఉండే నువ్వు ఇంటికి రాగానే ప్రేమగా వేడి నీళ్లు పెట్టి నీకు వీపు రుద్ది వేడివేడి పకోడీలు చేసి పెట్టి ప్రేమగా తినిపించి ఆమెకు తెలియని ఆఫీసు విషయాలు ఎత్తకుండా నీ బాగోగులు చూసుకుంటూ మీకు పుట్టబోయే పిల్లల గురించి ఊసులాడుతూ సంసార జీవితం అనే స్వర్గసీమలో నీకు తోడుగా ఉండే ఒక మంచి అమ్మాయి నీకు కావాలి.
అంతేగాని ఆఫీస్లో నీతో పాటు పనిచేస్తూ ఇంటికొచ్చాక కూడా బయట విషయాలే మాట్లాడే ఆఫీస్ బాసులు వర్కింగ్ ఉమెన్లు నీకెందుకు రాను? అటు తిప్పి ఇటు తిప్పి మ్యాటర్ మళ్ళీ నా దగ్గరికే తీసుకొచ్చింది. ఏది చెప్పినా నా పెళ్లి దగ్గరికే తీసుకొచ్చి తన మాటే నెగ్గాలని చూస్తుంది. నేను చెప్పే దాంట్లో అసత్యం ఏదైనా ఉంటే మీరు కూడా ఖండించొచ్చు పంతులు గారు. అసత్యాలు ఎందుకుంటాయమ్మా, అన్ని సత్యాలే మాట్లాడుతున్నారు. నాకు తెలిసిన ఒక బిజినెస్ మ్యాన్ తన బిజినెస్ పార్ట్నర్ని పెళ్లి చేసుకున్నారు. బిజినెస్ లాస్ రావడం వల్ల తన భార్య తనను వదిలేసి వెళ్ళిపోయింది. ఇవాళ రేపు పెళ్ళి అనే పదార్థం బ్రహ్మ కూడా అర్థం కాని జడ పదార్థంలా మారింది. రకరకాల ముడులు సుడులు తిరుగుతుంది. లోకం పోకడా ఒక్క మాటలో పంతులు గారు కూడా చెప్పేశారు. ఇంకా మా అనునే ఆలోచించుకొని సమాధానం చెప్పాలి. మా పెద్దమ్మ నా చుట్టూ మౌస్ట్రాపులు పెట్టేసి ఏమీ తెలియనట్టు మధ్యలో నడిచి చూడు అనే టైపు. నా ఆఫీస్ పెట్టుబడికి నా పెళ్లికి కనెక్షన్ అనే చిక్కుముడి వేసి సమాధానం కావాలని కోరుచుంది. అదే పెద్దమ్మ, మనం ఈ విషయాలు ఇంటి దగ్గర మాట్లాడుకుందామా? దొరికేసిందిరా. అదేరా, నీ దగ్గర సమాధానం నాకెప్పుడో దొరికేసింది. ఆ సమాధానం పేరు మ్యాగీ. కాకపోతే ఆ సమాధానం సరైనదా లేక అలా కనిపించేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇంకా పదండి పంతులు గారు. అలాగే అమ్మా. అటువైపు నా కూతురు పల్లె వచ్చిందే, నేను నా కూతురు కలవాలి. నా బిడ్డ నా భగవంతుడే, నన్ను కలవటానికి పంపించుంటాడు. ఎన్నాళ్ళు కూతురిని తిట్టి పోస్తుంటే ఆ భగవంతుడికి నచ్చక నా గొంతు పూసేశాడు. ఇప్పుడు ఆయనే కావాలని నా కళ్ళ ముందే నా కూతుర్ని తిప్పుతూ ప్రేమగా పిలవలేని పరిస్థితి తెచ్చాడు. కాస్త ఆగన్నయ్యా, డాక్టర్ వచ్చే టైం అయింది. అమ్మ పల్లవి, వచ్చి నీ తండ్రిని చూడమ్మా. ఒక్కసారి పలకరించమ్మా, ఆగమ్మా. చెప్పండి, పదపల్లవి వెళ్ళిపోదాం, గుణాగారు అర్జెంటుగా రమ్మంటున్నారు.